బాధ్యత కాదు మీ రైతులు దీని గురించి వర్రీ అవ్వాల్సి మీరు హైరాణ అవ్వాల్సిన అవసరం లేదు ఇదేది ఉన్నా ప్రభుత్వమే చూసుకుంటది నిజమవుతా మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము జోకున్నాక రైతుకు సంబంధం లేదు మేము చూసుకుంటామని చెప్పి नि अकाल वर्ष राव मर गत रेल मरपे मार्केट यार्ड मरी रईदपे मंडला संबंध रूपना इक व అమ్ముకోవడం కోసం కోయడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు వైకర్యాల వడ్డు దర్శనాయి మరి దీనికన్నా ముందు కూడా ఒక రోజు వడ్డు దర్శనాయి ఇక్కడ మన రవేనటువంటి రైతు చెప్తా ఉన్నాడు మరి దీనికి సంబంధించి జిల్లా మంత్రి గంగలకమలక గారు పౌరసరఫరాశాఖ మంత్రి పౌరసరఫరాశాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అందరూ చెప్తా ఉన్నారు మీరు వర్షం వచ్చినా తడిసినా రంగు మారినా ములుకొచ్చినా ఏది ఉన్నా ఒక్క గింజ లేకుండా ప్రభుత్వం ఉంటదని కానీ విచిత్రం ఏందంటే అసలు ప్రభుత్వం ఉండే కొనులే కుంటందంటే కుంటాంది కానీ కటింగ్ లేకుండా ఉన్నటువంటి వడ్లైతే లేవు మరి అది కిలోనా 2 కిలోలా 3 కిలోలా 4 కిలోలా అనేది అది అర్థం కాకుంటుంది మరి రైతులందరూ కూడా చాలా నష్టపోతా ఉన్నారు అక్కడ ప్యాడి క్లియర్ అని పెట్టారు ఎప్పుడో 20-25 ఏళ్ల కన్నా ముందు అట్లా క్లీన్ చేసేది వడ్లను మోటార్లకు రెక్కలు పెట్టి ఫ్యాన్లు పెట్టి పట్టేది దానికన్నా ముందు షాటర్తోని పట్టేది గాడుకు ఇలా మళ్ళీ 25-30 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ రైతులు ఈ వడ్లను తూర్పాలు పట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వమే చెప్తా ఉంది ఒక క్వింటాలు వడ్లకు కిలో వరకు మీకు తాళ తప్ప ఉండొచ్చని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఎఫ్సీ నిబంధనలు ఉన్నాయి మీరు అట్లా జోకితే కూడా ఇక్కడ మరి మీకు అరకిలో కూడా లేదు కిలో కాదు అరకిలో కూడా లేదు ఏది క్వింటాలకు కానీ మరి ఏమన్నా మీరు కట్ చేసి ఏమైనా తగ్గుతా ఉందంటే అసలు కట్ చేసే తగ్గేది లేదు మరి ఇది ఎక్కడ పోతా ఉందంటే మరి అది నేను ఇప్పుడు సెక్రటరీ గారిని కూడా అదే అడుగుతా ఉన్నాం మరి వడ్డు తడిసినాయి మరి మీకేమైనా డైరెక్షన్ ఉందా ప్రభుత్వం నుంచి మీకేమైనా ఆదేశాలు ఉన్నాయా మరి ఈ వడ్లను మీరు ఎట్లా రైతుల దగ్గర నుంచి మరి రైస్ మిల్లర్స్ కానీ లేదా మీరు తీసుకునేటువంటి విషయంలో కటింగ్ లేకుండా ఏ రకంగా చేస్తారని చెప్పి మరి ఇప్పుడు సెక్రటరీ గారిని అడిగితే వారి దగ్గర కూడా సరైన సమాధానం లేదు ఎందుకంటే సెక్రటరీ గారు పనిచేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం దగ్గర నుండి డైరెక్షన్ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి డైరెక్షన్ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి సూచన లేదు తడిసిన వడ్లను మరి రంగు మారినా మునగొచ్చినా ఎట్లా తీసుకోవాలని కానీ మరి ఆ వడ్లను ఏం చేయాలనేటువంటి మరి దృష్టి లేకుండా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇవాళ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కి రావడం జరిగింది పాపం మన ఎమ్మెల్యే గారు అయితే ఆయన 50 రోజులు దాటింది ఇంట్లో ఉండబట్టి ఇదివరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే కరోనాతోని మనుషులు చనిపోయినా ఈ నియోజకవర్గంలో వందలాది మంది ఇవాళ రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బంది పడ్డా రైతుల వడ్లు తడిసినా రైతులు అమ్ముకొని 45 రోజులు దాటినప్పటికి కూడా ఏ ఒక్క రైతు కూడా ఇప్పటివరకు పేమెంట్ రాకున్నా ఇవాళ రోని కార్త వచ్చింది ఇంకొక వారం 10 రోజులు అయితే మురుగశిల కార్త వస్తుంది మరి రైతులు మళ్ళీ నారులు పోసుకోవాలి పొలాలు దుక్కులు దున్నుకోవాలి మళ్ళీ మందు బస్తాలు కొనుక్కోవాలి నాటేసుకోవాలి మరి గత రబీ సీజన్లో వ్యవసాయ ఏసంగి పంటలు తెచ్చుకున్నటువంటి అప్పులు కట్టుకోవాలి ఇన్ని ఇబ్బందులు రైతులకు ఉంటే ఈ రైతాంగాన్ని పట్టించుకునేటువంటి నాదుడు ఈ ప్రభుత్వం లేడు మరి ముఖ్యమంత్రి గారు చెప్పేదానుకున్నా ఇక్కడ కేసీఆర్ గారు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరిగేదానికి పుంతన లేకుంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రైతులకు అండగా ఉంటాం ఇవాళ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం ఇంత లాక్డౌన్ ఉన్నా ఇవాళ మేము ఎందుకు తిరుగుతున్నాం నేను మాజీ శాసనసభ్యుని ఇవాళ రైతుల పక్షాన మొన్న ఐకే అప్పన పేట పోయినాం నేను వెంకటరావుపల్లి ధర్నా అయితే అక్కడికి పోయినాం వాళ్ళ పెద్దపల్లి మార్కెట్కి వచ్చినాం కనీసం మేము తిరుగుతాయాలి మేము ప్రభుత్వంలో లేము లేకుంటే ఎమ్మెల్యేగా నేను లేను లేదా పవర్లో లేము కనీసం మీకు కొంచెమైనా మానవ ఇజ్జత్తు కనీసం మేము తిరుగుతానన్న కొంచెం మానవత్వాన్ని మేము ఇవాళ తిరిగి మీ మీద ఒత్తి తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాం కనీసం ఇప్పటికైనా ఇంట్లో పంట ఏనన్నా బయటికి వెళ్ళరాదు బయటికి వెళ్ళి ఆ రైతులకు రైస్ మిల్లులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేటట్టు చూడు కోవిడ్ పేషెంట్కి న్యాయం జరిగేటట్టు చూడు ఇవాళ ఇంట్లో ఉండి సమీక్షలు చేస్తే ఇవాళ తిరిగి చెప్తేనే అధికారి ఇంట లేడు ఇలా మన ఆఫీస్ పంట పోతేనే అధికారి అనే పరిస్థితి లేదు ప్రభుత్వంలో నువ్వు ఇంట్లో అంటే వాడు ఉంటాడు కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం చేయాలని చెప్పి సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాం ఈ తడిసిన ధాన్యం ఏదైతే ఉందో మీరు రిస్క్ తీసుకొని సంబంధిత ఏ వారితో మాట్లాడి మీరు దీన్ని నష్టం లేకుండా చూడాలనేదే మా ప్రధాన డిమాండ్
తప్పకుండా దీని మీద మేము రైతుల ప్రతిని ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి రైతులకు నష్టం కాకుండా మేము అన్ని విధాల రైతులకు మద్దతుగా మా పోరాటం ఉంటదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం మెడల వంచైన రైతులకు న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటా ఎవరు రైతు